ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. నేనే ఛాయనా, నేనే ఛాయనా. వాడి మొహం వాడికి తిని మన జగన్ని చంపుతానని గన్ తీసుకుని బయలుదేరాడు. అదే జరిగితే ఇప్పటికి ఉరికంబో ఎక్కుండేవాడు. మళ్ళీ అలా తవకతవకలు ఏవో చేస్తాను. ఇదేది వద్దు. అయినా ఈ సమస్యకు జగన్ని చంపడం పరిష్కారం కాదు. ఇలాంటి ఆలోచన వద్దు అని వాడిని నేను కన్విన్స్ చేసేసాను. వాడికి ఆ ఉద్దేశం లేదు. మీరు కూడా ఆ విధంగా ఆలోచించగలరు. ఇక మేము బయలుదేరొచ్చా? ఒక్క కేవలం నీ తమ్ముడు కోసం ఈ పని చేయమంటలేదు, నా కోసం చేయమంటున్నాను. ఆ రోజు నా తమ్ముడు జగన్ని చంపాలనుకుంటున్నాడు, సాయం కావాలంటూ నా దగ్గరకు. ఇతడు నాకు శ్రీనివాస్కి విరుద్ధంగా ఎంతో చేశాడు. అయినా నేను సాయం చేయడానికి ఒప్పుకు నను చేశాను. వాడ అదృష్టం బాగుండి తప్పించుకున్నాడే కానీ నేను సాయం అయితే చేశాను. ఇప్పుడు నేను చేసిన సాయానికి ప్రతిఫలం అడుగుతున్నాను. నాకు జగన్ ప్రాణాలు కావాలి. నాకు అర్థం కావట్లేదు, మీకు జగన్ మీద పగేంటి? పగ జేమ్స్ గారికి కాదు, బెనర్జీకి. జగన్ని చంపాలనుకుంటున్నది బెనర్జీ, జేమ్స్ గారు అడుగుతున్నది ఆయన కోసమే కదా సార్? అది నిజమైతే అందులో తప్పే ఉంది. అప్పుడు బెనర్జీ ద్వారా నీ తమ్ముడి పగ తీర్చాలనుకున్నాం, ఇప్పుడు నీ తమ్ముడి ద్వారా బెనర్జీ పగ తీర్చబోతున్నాం. ఇట్స్ ఓన్లీ ఫెయిర్. జగన్కి కాల్ చేశాను, కలుస్తానని చెప్పు. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ నా మాట వినండి. సాగర్ ఇదివరకే జగన్ ఫోన్ చేసి కలుస్తానన్నాడు, తన కోసం వెయిట్ చేయమన్నాడు. అప్పుడే జగన్ మీద అటాక్ జరిగింది, సాగర్ మీద అనుమానం మొదలై ఉంటుంది. ఇప్పుడు సాగర్ మళ్ళీ అతన్ని కలవడానికి వెళ్ళాక అతడు చచ్చిపోతే ఆ అనుమానం బలపడిపోతుంది. డెఫినెట్గా తనే జగన్ మరణానికి కారణమని తెలిసిపోతుంది. అలాంటిది ఏదీ జరగకుండా ఉండడానికి నేను మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను సార్, టు సేవ్ హిమ్. మీరు మళ్ళీ తనను ఆపదలోకి నెట్టేస్తామంటున్నారు. అలా వద్దు సార్, జగన్ నుంచి సాగర్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది సార్, అర్థం చేసుకోండి. ఏమాపద ఉంటుంది రాహుల్, ఎందుకంత భయపడుతున్నావు? మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే. వద్దు సార్, ఇంకేదైనా అడగండి, నన్ను అడగండి, నేను మీకు ప్రతిఫలం ఇచ్చుకుంటాను.
వీళ్ళేంటి సార్? సాగర్ ఏం మాట్లాడట్లేదు? వాడేం మాట్లాడక్కర్లేదు, నేను చెప్తున్నాను సార్. ఉంటాను సార్, నువ్వు పదరా. జగన్కి నువ్వంటే చాలా ఇష్టమట, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావట, ఇర్ఫాన్ చెప్పాడు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సమీరా. నమస్తే జిజమ్మ. రా ఇర్ఫాన్, నీకోసం ఎదురు చూస్తున్నా. హాయ్ ఇర్ఫాన్. ఇది బాపూది, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఇదే ఇంతకాలం నన్ను కాపాడిందన్న నమ్మకం. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు ఇదే. దీన్ని సమీరకి ఇర్ఫాన్ నేనిచ్చానని ఎప్పుడు తనతోనే ఉంచుకోమన్నానని చెప్పు. తనకంత విలువైనది, తనని కాపాడుతున్నది తన దగ్గర ఉంచుకోవాల్సింది ఎందుకు నాకిచ్చాడు? ఈ సమీరకి ఏం తెలీదు, జగన్కి నువ్వంటే చాలా ఇష్టం కదా, అందుకే దీన్ని నీకు ఇచ్చాడు. దీన్ని ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో, జగన్ చెప్పాడు కదా. తాతయ్య, జగన్కి సమీర్ అంటే చాలా ఇష్టం, తన కోసం ఉంగరం పంపించాడు, చూసారా? సమీరా చూపించు. ఆలస్యం అవుతోంది, వెళ్దామా? లగేజ్ తీసుకురమ్మని చెప్తాను. తాతయ్య కోపంగా ఉన్నారా జేజమ్మ? అదేం లేదురా. మరెందుకు ఉంగరం చూడలేదు?
ఆలస్యం అవుతుందన్నారు కదా, అందుకే.